Hi friends, welcome back to our channel Telugu Vlogs in Malaysia. Andar ela unnaru em chestunaru anedi naaku comment chesthapudu masal marchipothandi. Mem aithe chaala baagunnamu. Ippudu meer chustunna chesi Sunday's vlog. Ivanti nundi devi navratrulu start kadandi. Andarki first of all happy navratri. Meer kuda mee pooja ni ela celebrate chestunnaru anedi kuda naatho comment chesi share chesukondi. Nenaithe ippude head bath chesi vachesanu. Ippudu nenu inka kitchen loki vellalandi naivedyam prepare cheyadaniki ammavariki. Ivala Durga Devi maniki shailaputri avataramlo darshanam కదండి. శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తున్న దుర్గాదేవికి కట్టె పొంగల్ చేసి పెడితే చాలా మంచిది అంటుంది. సో నేను ఇవాళ నైవేద్యంగా కట్టె పొంగల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దసరా మొత్తం మనం 9 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, నవరాత్రులు అంటే 9 డేస్ కదండి. సో ఈచ్ డే ఒక్కొక్క కలర్ వేసుకుంటే మంచిదట పూజ చేసేటప్పుడు. ఈ విషయం నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్ నాకు చెప్పింది. సో 9 డేస్ ఇవాళ వచ్చేసి ఎల్లో కలర్ వేసుకొని పూజ చేస్తే మంచిదట అండి. సో నేను ఇవాళ ఎల్లో కలర్ వేసుకున్నాను. సో 9 డేస్ 9 డిఫరెంట్ కలర్స్ లేకపోయినా, ఒకవేళ మనం అన్ని కొనుక్కోలేకపోయినా ఉన్నంత వరకు వేసుకుందాము అదే కలర్ అని నేను అనుకుంటున్నానండి. సరేనండి, ఇప్పుడు నేను ఇక వెళ్ళిపోతాను కిచెన్లోకి. ఫస్ట్ అయితే నేను నైవేద్యం రెడీ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా నేను అమ్మవాసి వచ్చింది కాబట్టి నేను ఇవాళ ఇంకా పటాలు మొత్తం క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రపరచుకోవాలండి. ఇంకా మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇవాళ నేను అమ్మవారికి నైవేద్యంగా పప్పు పొంగల్ చేస్తానండి. కట్టె పొంగల్ అంటారు కదా అది, దానికన్నా నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం యాడ్ చేసుకున్నాను. సో రెండింటిని 2 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకున్నానండి ఒక 1/2 అవర్ బ్యాక్. సో ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్లో చేసేస్తున్నానండి. ఇది ప్రెషర్ కుక్కర్లో నేను వచ్చేసి కౌ ఘీ తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ కౌ ఘీ యాడ్ చేస్తున్నాను. అది లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు అలాగే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అవి లైట్గా ఫ్రై అయినలోపు నేను ఈ పచ్చిమిర్చి అను అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అను బియ్యం దీంట్లోకి యాడ్ చేసేయాలి. ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత ఏమో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దీన్ని ఒకసారి ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసి ఏమైనా ఇంకా లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని నేను మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ తెప్పిస్తాను అంతే. సో చాలా సింపుల్గా మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకా దేవుడివి పటాలన్నీ తీసుకొని అవంతా నీట్గా క్లీన్గా వాష్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే. ఇంకా దాని తర్వాత వాటిని పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. సో అమ్మవాసి వచ్చింది కాబట్టి ఇంకా సాటర్డే చేసుకోకూడదని ఇంకా సండే చేసుకుంటున్నానండి ఇది మొత్తం. ఆ తర్వాత ఏమో దేవుడి సామాగ్రి కూడా మొత్తం వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మన దీపారాధన కుందులు ఉంటాయి కదా, అక్కడ అమ్మవారి విగ్రహానికి కూడా నేను పసుపు అలాగే కుంకుమతో పూజించుకుంటున్నాను అనమాట అక్కడ. ఆ తర్వాత ఏమో పేపర్ వేసేసి ఇంకా పటాలు మొత్తం నీట్గా పెట్టేసుకున్నానండి. ఫస్ట్ నేను నా పూజను స్టార్ట్ చేస్తాను దీపారాధనతోటి. సో అందుకే ఇంకా కుందుల్లోకి ఆయిల్ ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు పూజ ఆయిల్ అని ఒకటి దొరుకుతుందండి. సో నేను అది వాడాను ఇక్కడ ఈరోజు.
ఇంకా ఆ తర్వాత ఏమో ఇంకా కడ్డీలతో దీపారాధన స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకంతా నార్మలేనండి, నార్మల్ పూజ అంతా చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను తాంబూలం పెడుతున్నాను అనమాట అమ్మవారికి. ఆ తర్వాత ఏమో దుర్గాదేవి 108 నామాలు ఉంటాయి కదండి, అవి కూడా చదివేసుకున్నాను. సో ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత పూలతో అలంకరించుకుంటున్నాను అన్ని దేవుళ్ళని. ఆ తర్వాత ఏమో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నైవేద్యం పెట్టేశానండి అమ్మవారికి. ఇంకా అష్టోత్ర నామాలు అనేది చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. సో ఇలా చేసుకున్నానండి నేను నా మొదటి నవరాత్రి రోజు. ఇక్కడితో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి నేను వేసిన ముగ్గు. ఇలా గుమ్మానికి పసుపు కుంకాలతో పూజించుకొని ఇలా ముగ్గు వేసేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా ఆశు, నేను ఆశు ఏమో ఇప్పుడు వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికండి. మా ఫ్రెండ్ ఇవాళ కుంకుమ పూజ చేసుకుంటుందంట ఇంట్లో. సో మమ్మల్ని పిలిచింది, మా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత నేను ఆశు ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికేమో వేణి అను పండు కూడా వచ్చారు. వాళ్ళని కూడా మిమ్మల్ని మీకు నేను తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసేసామండి పూజ చేసుకోవడం. సో చూసారు కదా మేము ఇలా కుంకుమ పూజ చేసుకున్నామన్నమాట. ముగ్గురం బాగా అన్ని సహస్రనామాలు అన్నీ బాగా చదువుకున్నామండి. నేను లాస్ట్లో మీకోసం ఒక క్లిప్ తీశాను అంతే. తినేనన్నమాట నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వచ్చాము. చాలా చక్కగా పూజ చేసుకున్నామండి మేము అక్కడ కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండే నైట్ అండి. సండే నైట్కి నేను చేస్తున్నాను పూరి అను, పొటాటో అన్ను, ఆనియన్ వేసి కర్రీ చేశాను. సో పూరి ఫస్ట్ అయితే పూరీని కాల్చేస్తాను. ఆ పక్కన నేను ఆల్రెడీ పెట్టేశానండి పొటాటో ఆనియన్ కర్రీ. సో చాలా సింపుల్గా నైట్కి డిన్నర్ కోసం ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఆలు కర్రీ ఎలా చేస్తున్నానంటే జస్ట్ అదంతా నేనేం యాడ్ చేయట్లేదండి, జస్ట్ మీకు చెప్పేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలు ఒక 4, అలాగే సేమ్ క్వాంటిటీ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. 4 స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి తాలింపు గింజలు వేశాను. అందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పొటాటో, ఇంకా ఒక 2 or 3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ చేసుకున్నాను. వాటిని అన్నిటిని వేసేసి ఇంకా ఉప్పు పసుపు వేసేసాను. ఇంకా వాటి ఫస్ట్ అక్కడ కాసేపు అలా ఫ్రై చేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఏమో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి పొటాటోస్ బాగా ఉడికేంత వరకు వాటిని ఉడికించుకుంటాను. సో వాటర్ యాడ్ చేసాం కాబట్టి పొటాటోస్ అయితే తొందరగానే ఉడికిపోతాయండి. ఇంకా పొటాటోస్ అన్నీ బాయిల్ అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి నేను ఒక 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేశాను. ఇంకా అందులోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి దాన్ని లిక్విడ్ టెక్స్చర్ లాగా తెప్పించి, చూసారు కదా ఇలా లిక్విడ్ లాగా తెప్పించి ఇంకా దీన్ని అందులో కలిపేశానండి. సో ఇది ఒక 2 మినిట్స్ అయితే ఇది కూడా మగ్గిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్ ఈ కర్రీ చేసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఇదన్నమాట ఇవాళ మన వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేనే కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.